19వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కు విశాఖ వేదిక కానుంది. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు విశాఖ వేదికగా 15 దేశాల నుండి వచ్చిన కరాటే క్రీడాకారులు తమ ప్రతిభను చాటి చెప్పనున్నారు. ఈ 19వ అంతర్జాతీయ కరాటే పోటీల లోగోను ఛాంపియన్షిప్ కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో బిర్లా జంక్షన్ వద్ద గల బోస్తా కన్వెన్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి 19వ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు కమిటీ చైర్మన్ సుమన్ తల్వార్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన నాయకుడు డాక్టర్ రఘు, బీజేపీ నేత శెట్టి నరసింహరావు, కమిటీ కార్యదర్శి రాము, బస్తా సురేష్ తదితరులు పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆయనకి మాక్సిమం ఎంతవరకు చేయడానికి అవుతుందో ఆయన చేస్తున్నారు. సో మా ఫస్ట్ ఆయనకి ధన్యవాదాలు. అండ్ సురేష్ గారు మాకు ఈరోజు ఇక్కడ కలవడం, ఈ ప్రమిసెస్ మాకు షేర్ చేయడం, సో ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం. అండ్ రఘు గారు ఒక సైడ్లో ఆయనకి ఆయన పొలిటికల్ ఒక సైడ్లో ఆయన ప్రొఫెషన్గా పెడుతుంటూ కూడా ఆయన చేస్తున్నారు. అంగరాము గారు అండ్ కేఎన్ఆర్ గారు, సో టోటల్గా ఒక మంచి టీమ్గా ఈ పర్టికులర్ టోర్నమెంట్ ఏదైతే ఇంటర్నెట్ పాటు కూడా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ ఇంకా ప్రమోట్ అవ్వాలి. అంటే ఒక సైడ్లో ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అంటే మహిళలకి చాలా అవసరం అండ్ దీని గురించి మనం మాట్లాడుతుంటాం. ఒక సైడ్లో ఏమో హెల్త్ ఇష్యూ వచ్చేటప్పటికి ఈరోజు రకరకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఏడ్స్తో సంబంధం లేదు, ఈవెన్ చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి అలవాటు లేకపోయినా కూడా వాళ్ళకి వస్తున్నాయి. వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే వాట్ పీపుల్ ఆర్ ల్యాకింగ్ ఇస్ ఎక్సర్సైజ్ అండి. యువర్ టైం ఫర్ ఎవ్రీథింగ్ బట్ ఇస్ నో టైం ఫర్ ఎక్సర్సైజ్. సో ఇదే మాదిరి వెళ్తే డెఫినెట్లీ అందరికీ హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఓల్డ్ ఏజ్ రావాల్సింది యంగ్ ఏజ్లోనో రావడానికి అవకాశం లేదు. బికాజ్ సో మచ్ ఆఫ్ జంక్ ఫుడ్, ఈవెన్ అడల్టరేషన్ ఇన్ ఫుడ్, ఇవన్నీ ఉన్నాయి, వేరియస్ రీజన్స్ ఉన్నాయి. స్ట్రెస్ ఒక సైడ్లో ఉంది. సో అది ఇవన్నీ తీసేయండి అని చెప్పడానికి చాలా ఈజీ, బట్ ప్రాక్టికల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. సో అది కౌంటర్ చేయడానికి ఒకటే ఏంటంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ తల నుంచి కాలు వరకు ఎక్సర్సైజ్ చేయడానికి నాకు తెలిసిన వరకు నా ఒపీనియన్లో నా ఎక్స్పీరియన్స్లో మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ తప్పే వేరే ఎక్సర్సైజ్ లేదు. ఈ మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్లో మీకు ఏం కావాలంటే చేసుకోవచ్చు. అంటే మీరు టఫ్గా ఉండాలి ఫీలింగ్ ఉంటే టఫ్గా చేసుకోవచ్చు, సాఫ్ట్గా ఉంటూ బట్ లోపల టఫ్నెస్ కూడా మనం చేసుకోవచ్చు. సో టోటల్గా ఇదేంటంటే ఇది ఒక చాలా మంచి ఎక్సర్సైజ్ని నేను చెప్తున్నాను ఒక సైడ్లో. రెండో సైడ్లో కూడా ఏంటంటే దీంట్లో చాలా అంటే చిన్న చిన్న పిల్లలకి ఏంటంటే క్రమశిక్షణ డిసిప్లిన్, అఫ్కోర్స్ స్కూల్ టీచర్స్ ఏంటంటే వాళ్ళు నేర్పిస్తారు బట్ దీంట్లో అంత ఎంఫసైజ్ వాళ్ళు చేయలేరు. వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఎంఫసైజ్ చేస్తారు, అంటే డిసిప్లిన్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ. బట్ మార్షల్ ఆర్ట్లు ఏంటంటే ఆ బిహేవియరల్ చేంజ్, డిసిప్లిన్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి. అంటే మన భారతదేశంలో కల్చర్కి ఇది అంటే పెద్దలు మహిళలకి గౌరవించడం ఇది కూడా ఉన్నాయి. ఇట్లా రకరకంగా దీంట్లో ఉన్నాయి. సో ఈ ఒక ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో నేను ప్లాన్ చేసింది ఏంటంటే మన అందరూ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే మనం వెళ్తున్నాం, అంటే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనకు వాళ్ళు పరిచయం అవుతున్నారు. సో మన ఎవరో వాళ్ళు తెలుసు, వాళ్ళెవరో మనకు తెలుస్తుంది, ఒక సైడ్లో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. దాన్ని స్కూల్స్ కాలేజెస్లో ప్రవేశపెట్టాలని చెప్పి సూచన చేశారు. తప్పనిసరిగా ఇది సంబంధిత మంత్రులతో కూడా మాట్లాడి ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషనల్ పాలసీలో స్పోర్ట్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఇటువంటి ముఖ్యంగా గర్ల్స్కి ఏ విధమైనటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ప్రక్రియ నేర్పిస్తున్నారు అవి తెలుసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీతో కూడా చర్చిస్తాను. ఇకపోతే కేవలం మనం అనేక స్పోర్ట్స్ సమావేశం, ఇప్పటికే కరాటే నేషనల్ ఛాంపియన్షిప్స్ గత సంవత్సరమే ఇక్కడ నిర్వహించడం జరిగింది, ఇప్పుడు అంతర్జాతీయ కరాటే నిర్వహిస్తున్నాం. సో కాబట్టి సుమన్ గారు ఇచ్చిన స్ఫూర్తితో కేవలం ప్రభుత్వ విధానంగానే కాకుండా కరాటే అంతర్జాతీయ స్థాయిలో మార్షల్ ఆర్ట్స్కి విశాఖపట్నం ఒక ప్రసిద్ధత తెచ్చుకుంది అన్న విధంగా మనం ఒక కార్యాచరణ రూపొందించుకుంటే బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఏ స్పోర్ట్స్ గ్రౌండ్కి వెళ్ళినా పిల్లలు కరాటే చేస్తూ దానికి కావలసిన మనకు అనేక మంది మాస్టర్స్ ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వీరందరూ వారందరూ అనేక మంది కరాటే అకాడమీ నిర్వహిస్తూ ఉండొచ్చు, కొంతమంది కేవలం ఆట సమయంలోనే దీనికి సమయం కేటాయిస్తూ ఇతర వృత్తుల్లో బిజీగా ఉండొచ్చు. సో మనకున్న అవకాశం మేరకు ప్రతి ఒక్క చైల్డ్లో ఒక ఇంట్రెస్ట్, ఇక్కడ క్రికెట్ అంటే క్రేజ్ ఉన్నది సాధారణంగా, అలాగే కరాటేపై కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించి ముఖ్యంగా పిల్లల్లో ఇంతకుముందు ఈ టేక్వాండో ఇవి బాగా నేర్చుకునేవారు, అది కూడా కొంచెం తగ్గింది ఈ మధ్య. సో కరాటేని విశాఖపట్నంలో కొన్ని వేల మంది పిల్లలు నేర్చుకునేలా చేసి
పిల్లల పోటీలు కూడా నిర్వహించి వచ్చే సంవత్సరం ఇది కేవలం అంతర్జాతీయ స్థాయి క్రీడ మాత్రమే కాకుండా పిల్లల నుంచి కూడా ఇటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దర్లో కూడా ఇటువంటి కళని మనం నేర్పించగలిగితే దానికి కేఎన్ఆర్ మనం మాట్లాడి ఏదో ఒక రకంగా చొరవ తీసుకొని వీరికి కరాటే నైపుణ్యం ఉన్న వారికి అదొక కొత్త ఉపాధి అవకాశంగాను ఏర్పడుతుంది అలాగే పిల్లలకి నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది సో ఇప్పుడు నేను చూస్తున్న మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఏ ఏ నగరాలు ప్రాచుర్యం పొందాయో ఆ పది టోక్యో నగరం అని టోక్యో నెంబర్ వన్ గా ఉంది సో ఇండియాలో విశాఖ నెంబర్ వన్ ప్రపంచంలో కూడా విశాఖ మార్షల్ ఆర్ట్స్ లో ఒక ప్రధాన నగరంగా మనం గనక చొరవ తీసుకున్నట్లయితే అటువంటి స్థితిని మనం నిర్మాణం చేయొచ్చు అన్న నమ్మకం మీరు ఇక్కడ తరచూ నిర్వహించేటువంటి కార్యక్రమాలు చూస్తే ఆ నమ్మకం నాకు కలుగుతోంది సో దానికి కావాల్సినటువంటి ఎటువంటి సహాయ సహకారాలు నాకు చేతనైనవి ఉన్నా దానిలో పూర్తిగా మీ అందరికీ సహకరిస్తానని తెలియజేసుకుంటూ